కొత్తపేట మండలం గంగపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం జరిగి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకుడు సీనియర్ నేత కొండూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీళ్ళు ఆపేసింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 40 సంవత్సరాలు వార్షికోత్సవం సందర్భంగా గంగపట్నం గ్రామంలో ఈరోజు జెండా ఆవిష్కరణ ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ పార్టీ పేద బలహీన వర్గాలకు ఎంతో ఈ పసుపు జెండా నీడనిచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసి గొప్ప గొప్ప రైతులకి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది. తెలుగుదేశం జెండాని జెండా కింద తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఆ జెండా కింద పనిచేసి మేము మా సీనియర్ నాయకులు 40 సంవత్సరాల కింద పనిచేస్తున్నాం. మేము పిల్లలుగా ఉన్నప్పుడే పార్టీ ఆవిర్భవించింది. నేటికి ఆ పార్టీ కింద మేము పనిచేస్తున్నాం, గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. పార్టీ జెండా పసుపు మంగళానికి చిహ్నం, అభివృద్ధికి కారణం. ఎన్ని వడదొడుకులు ఎన్ని వచ్చినా ఈ పార్టీ ముందుకు సాగుతూ ఈ జెండా కిందనే అభివృద్ధి పదాలను జరుపుకుంటా ఉన్నాం. నేటికి 40 సంవత్సరాల కారణంగా చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు నిర్వహించిన కార్యక్రమం పార్టీని స్థాపించి నేటికి 45 ఏళ్ళు అయింది. దీనికి జెండా ఆవిష్కరణకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం అందరికీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవం సందర్భంగా గంగపట్నం గ్రామంలో ఈ కార్యక్రమం జరగబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కొండూరు సుధాకర్ రెడ్డి గారు, శ్రీ కాలుబోయి వెంకటేశ్వర గారు, శ్రీ కొండూరు వెంకటరమణారెడ్డి గారు, పార్టీ గ్రామ అధ్యక్షులు ఉన్నాల కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవంతో ప్రతీకగా, తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకి, ముస్లిం మైనార్టీ వర్గాలకి, హరిజన గిరిజన వర్గాలకి అందరికీ అనుకూలంగా ఈ పార్టీని ఆ రోజు అన్నగా నిర్మించడం జరిగింది. ఈ రోజు కూడా భారతదేశంలో మొట్టమొదట జమీందారు వ్యవస్థను, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, కరణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేసి మండలాల్లో గ్రామస్థాయిలో మండల కమిటీలు పంచాయతీలను బలోపేతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీగా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు అన్నగారు నిర్మించిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వ ఇండియాలో లేని రూల్స్ పెట్టింది ఎక్కడంటే, ఫస్ట్ ముస్లిం వితంతువులకి వృద్ధాప్య పెన్షన్లు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోగలిగిన పార్టీ మంది. తర్వాత పక్కా ఇల్లు,
కూడు గుడ్డ 2 రూపాయల కిలో 2 రూపాయల బియ్యం తీసుకొచ్చిన పార్టీ కూడా అన్న తెలుగుదేశం అన్న ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని మేము గర్వంగా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఏర్పాటు చేసిన కూడా తెలుగుదేశం పార్టీ అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.